సెమినార్ లో మనం చూసా ఎంతో మంది కష్టంతో ఎన్నో వాక్యాలతో ఉదక స్నానం చేయబడి ఎంత మంది మార్మనసు పొందారో తెలుసా అండి? సుమారు 55 మంది ఆత్మలు మార్మనసు పొంది ఇక్కడ ప్రభు యొక్క రక్షణ మార్గంలో వాళ్ళు ప్రవేశించారు. నిజంగా దేవుడికి ఎంత సంతోషం చెప్పండి, ఎంత ఆనందం. అంటే ఈ సెమినార్లో ఎవరైతే తమ చేతుల కష్టాన్ని పెట్టారో, ఎవరైతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను ప్రభు పనిలో ఇన్వాల్వ్ అయ్యి కష్టపడి పనిచేశారో, ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇప్పుడు ఏమొస్తుంది? దీవెనలు, ఆశీర్వాదాలు. చాలామంది సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళ పని గొప్పది, వాళ్ళ పని గొప్పది కాదని నేను చెప్పలేను, కానీ ఆ పనుల్లోనే ఉదయం రాత్రి కూడా కష్టపడిన సహోదరులు ఉన్నారండి. ఓన్లీ డే టైము కష్టపడిన వాళ్ళే కాదు, డే అండ్ నైట్ 24 అవర్స్ ఇక్కడే నిలబడి ఇది నా పని, ప్రభువు నాకు ఇచ్చిన పని అని కష్టపడి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి నిజంగా ప్రభు యొక్క నామమును బట్టి నిండు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. చాలామంది సహోదరులు ఇక్కడ సుమారు 1500 మంది స్త్రీలు పురుషులు వాష్రూమ్స్కి వెళ్ళి వాడుకొని వస్తారు కదా. మన ఇంట్లో వాష్రూమ్ కడగాలంటే మనకేంటి, చాలా అసభ్యంగా అనుకుంటాం, చాలా చీప్ అని. బాత్రూములు కడిగే వాళ్ళకు కూడా మన లోక్పరంగా వాల్యూ లేదండి. కానీ 1500 మంది వెళ్ళి అక్కడ వాష్రూమ్స్కి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు యూరిన్కి వెళ్ళి కూడా వేయకుండా, అక్కడికి వెళ్ళి పని కానిచ్చేసి కనీసం వాటర్ కూడా వేయకుండా చండాలంగా వదిలేస్తే చాలామంది లేదండి బాత్రూమ్స్ పరిస్థితి. ప్లాస్టిక్ కవర్స్, ఇంకా చాలా షాంపూ ప్యాకెట్స్, శానిటరీ నాప్కిన్స్ అలా పడేసి నీళ్ళు వేసేసి అవన్నీ వాటర్తో నిండిపోయి ఉన్నప్పుడు చాలామంది సహోదరులు స్త్రీలు వెళ్ళి ఆ బాత్రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేశారు. ఆమె వాళ్ళు చేసే పని ఎలాగో తెలుసా అండి? అది అసహ్యంగా భావించలేదండి వాళ్ళు. ఇది దేవుని పని, దేవుడు నాకు ఇచ్చిన పని అని తృప్తిగా సంతోషంగా చేశారు ఆ పనులు. లాస్ట్ రోజు సహోదరులు కొంతమంది అక్కడ నన్ను తీసుకెళ్ళి వాష్రూమ్స్ చూడమ్మా నీట్గా చేసేసి ఇచ్చాం మీకు అని చూపించినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక్కడ ఎంతోమంది ఎన్నో పనులు చేశారు, కానీ అంత చిన్న పని కూడా దేవుడు నాకు ఇచ్చి చేయించారు, నా పని నాకు పని ఇచ్చారు అన్నది నిజంగా చాలా సంతోషకరమండి. సహోదరులు వచ్చి మాకు ఏం వద్దమ్మా, అన్నయ్య చేతుల మీదుగా మీ చేతుల మీదుగా మాకు భోజనం వడ్డించండి చాలు, భోజనం పెడితే చాలు, మీ చేతుల మీదుగా ఫోన్ చేసి మేము ఇక్కడ నుంచి వెళ్తామని ఇదంతా తుడిచారండి. క్లీనింగ్ వాళ్ళు చాలామంది సహకరించారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆమె చేతులు, ఆ బాత్రూములు క్లీన్ చేసిన వాళ్ళ చేతులు నేను ఎలా పట్టుకున్నాను, పట్టుకుంటే మనందరి చేతులు మృదువుగా ఉంటాయి, ఆమె వాళ్ళ చేతులు మాత్రం నీలం రంగులో ఉన్నాయండి, బ్లూ కలర్లో. కారణం ఏంటో తెలుసా? మనం వాష్రూమ్స్కి వెళ్ళి వాడుకొని వచ్చేస్తాం, ఆ చెత్త అంతా అక్కడ పడేస్తాం, చాలా గలీజ్గా చేసి పడేస్తాం, కానీ నా పిల్లలు అనుకుని వాళ్ళు చేశారండి. ఫినాల్లు, యాసిడ్, ఇంకా డామెక్స్, ఈ ఆమ్ల రసాయనాలన్నిటితోని 6 రోజులు వాళ్ళ చేతులకు స్నానం చేయించినట్టు చేయించారు. అవన్నీ చాలా చాలా కేర్ తీసుకున్నారండి. ఆ చేతులు చూసినప్పుడు నాకు అనిపించింది ఇక్కడ అనేక పనులు ఉన్నాయి, కానీ అనేక పనుల కంటే దేవుడు నాకు ఇచ్చిన అల్పమైన పనే, కానీ ఘనంగా చేయాలని వాళ్ళు చేసిన పని. ఆ చేతులు చూసినప్పుడు నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. చేతులు పట్టుకున్నాను, దగ్గర తీసుకున్నాను, అలా దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నాను. పెట్టుకోగానే ఆమె అంది, నాకు అన్నీళ్ళు ఆగలేదండి, ఎందుకంటే విలువైంది. దేవుని వాక్యం కొంచెమే తెలుసు నాకు, ఇంత పెద్ద మహాసాగరంలో నాకు తెలిసింది కొంచెమే, కానీ ఆ తెలిసిన కొంచెంలో ఆమె చేసిన పని నాకు చాలా అమూల్యంగా అనిపించింది. ఆ స్త్రీలు చేసిన పనులు నాకు చాలా అమూల్యంగా అనిపించాయండి, చాలా అమూల్యంగా. ఇంక ప్రభువుకి, వాక్యమై ఉన్న ప్రభువుకి వాళ్ళు చేసిన పని ఇంకెంత గొప్పగా ఉంటుంది. అలా ముద్దు పెట్టుకున్నప్పుడు ఆమె ఒకటే అంది, వాళ్ళందరూ ఒకటే అన్నారు, చెల్లమ్మ మా చేతులు ఎందుకు చెల్లమ్మ నువ్వు పట్టుకుని బాత్రూములు కడిగిన చేతులు చెల్లమ్మ, నేను పట్టుకోవద్దు, నేను ముద్దు పెట్టుకోవద్దు అన్నప్పుడు నాకు నిజంగా చాలా ఎమోషన్ అనిపించింది. నన్ను అందరినీ దగ్గర తీసుకుని, దేవ ఎంత గొప్ప ప్రేమ మాకు ఇచ్చావు, ఈ పరిచర్యలో చాలా ఘనముగా ప్రతి ఒక్కరూ వాడబడాలి అని ఒక ఎమోషన్. నిజంగా వాళ్ళకి ఆర్చిన కన్నీరును చూసారా, ఎమోషనల్ టీయర్స్. అది నా కుటుంబానికి దీవెన అనుకుంటాను, నా సంఘానికి దీవెన అనుకుంటాను. ఇలా ఎన్నో 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 విభాగాల్లో ఎంతోమంది పనిచేయడం వల్ల ఈ 6 డేస్లో సుమారు మనం విన్న ప్రసంగాలు ఎన్నో తెలుసా అండి? సుమారు ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రసంగం, నా చిన్నతనంలో ప్రతి ఆదివారం ఒక్కొక్క ప్రసంగం కదా, లైవ్ ఉండేది కాదు మన చిన్నతనంలో, ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క ప్రసంగం. అలా సంవత్సరానికి పొడుగున 52 ప్రసంగాలు, ఆ 52 ప్రసంగాలతోనే మన ఆధ్యాత్మిక జీవితం ముందుకు వెళ్లే పరిస్థితి ఒకప్పుడు. ఈ 6 రోజుల్లో మనం విన్న ప్రసంగాలు ఎన్నో తెలుసా అండి? ఉదయకాల ఆరాధన దగ్గర ప్రారంభిస్తే ప్రతిరోజు రాత్రి 6 రోజులు అలా కంటిన్యూస్గా సుమారు 52 నుండి 56 ప్రసంగాలు మనం విన్నాం. ఎంత లోతైన విషయాలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రకటించారో
చాలా అద్భుతమైన రీతిలో లోతైన విశ్లేషణతో పరిశుద్ధాత్మ సహాయంతో మనం వాక్యాలు విన్నాం. ఇలా ఎన్నో విభాగాల వాళ్ళు ఇది మా పని, దేవుడు మాకు అప్పగించిన పని అనుకున్నారు. కాబట్టి ఎలాంటి రిమార్క్ లేకుండా అందరూ సమృద్ధిగా వాక్యం విని ఇక్కడి నుంచి క్షేమంగా వెళ్ళారు. కాబట్టి ఆ దీవెన, ఆ ఆశీర్వాదము, ఆ కృప మీకు మీ కుటుంబానికి మనందరికీ తోడుగా ఉండాలని నేను నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సెమినార్స్ ఎన్నో మన బ్రతుకులో వస్తూ పోతూ ఉంటాయండి. ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మరింత మెరుగ్గా, వచ్చే సంవత్సరం మరింత మెరుగ్గా, పైవచ్చే సంవత్సరం ఇంకా మెరుగ్గా దేవుడు ఆయుష్నిస్తే మనం ఘనంగా చేయాలని, అనేక మంది ఆత్మలను మనం రక్షించాలని నేను కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను.